ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్ కాసేపట్లో పార్టీ నేత ఈదా సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. ఇటీవల టీడీపీ నేతల దాడిలో ఈదా సాంబిరెడ్డి గాయపడ్డారు. ఈదా సాంబిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. మరోవైపు కొద్దిసేపటి క్రితం గుంటూరు జైల్లో నందిగం సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించారు. గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ కు అడుగడుగునా అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈదా సాంబిరెడ్డి నివాసం దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ రవీందర్. మరి కాసేపట్లో ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం రవీందర్ని. రవీందర్ చెప్పండి. రైట్ బిందు, మరి కొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇక్కడ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమితి క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి నివాసంలో ఉన్నాను. ఇక్కడ చూడవచ్చు, గడిచిన 9 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా రెడ్ బుక్ పాలన జరుగుతుంది, ఆటవిక పాలన కొనసాగుతుందనేది చెప్పుకునే దానికి నిదర్శనంగానే మనం ఈదా సాంబిరెడ్డిని కూడా చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారీగా ఇప్పటికే దాదాపు 40 పైగా హత్యలు కూడా చోటు చేసుకున్నటువంటి ఘటనలు, 2700 మంది పైగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రాన్ని వదిలి పారారైపోయినటువంటి పరిస్థితులు, ఇంత భయానక వాతావరణం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈదా సాంబిరెడ్డి మీద కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గుండాలు దాడి చేసిన పరిస్థితి, మొత్తంగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తుండగా అంతకు ముందు రోజు రాత్రి ఏకంగా ఈదా సాంబిరెడ్డికి సంబంధించి ఆయన కారుని అటకాయించి ఆపేసి దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి ఆయన కాళ్ళ మీద కూడా గనక చూస్తే గనక అత్యంత దారుణమైనంగా కొట్టినటువంటి పరిస్థితులు, ఇతను చనిపోయాడని చెప్పని భావించి అక్కడ పడేసి వెళ్ళారంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈదా సాంబిరెడ్డి గారు మనతో ఉన్నారు. సాంబిరెడ్డి గారు, అసలు ఆ రోజు ఏం జరిగిందండి, ఎందుకు మీ మీద ఈ దాడి జరిగింది? 7 నెలలో మేము నంబూరు శంకరావు మాజీ శాసనసభ ఆఫీసులో మీటింగ్ ఉండి చూసుకుని ఈవినింగ్ 5:30కి నేను మా సొసైటీ ప్రెస్ కలిసి శ్రీనివాసరెడ్డి గారు, సిర్రా దామోదర్ రెడ్డి గారు, కేసర గంగాధర్ రెడ్డి గారు కలిసి తాలూరు బయలుదేరాం 5:30 ఆ ప్రాంతాన. అప్పుడు బయలుదేరి మేము తాలూరు జనరల్గా వెళ్తున్నాము. అక్కడ ఉంగుటూరు దాటిన తర్వాత మన గుండాల ఆంజనేయస్వామి రోడ్డు అనేది ఒకటి ఉన్నది. ఆ రోడ్డు కాడ 2 కార్లు పెట్టుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అనుకుంటా నేను పోయి దగ్గర కార్ అడ్డం పెట్టేసి వాళ్ళు డైరెక్ట్గా రోడ్లోకి తీసుకొని వచ్చేసి సిరా దామోదరుడి మీద ఒక దెబ్బ, కేసర గంగాధరుడి మీద ఒక దెబ్బ, అలాగనే మన కలి శ్రీనివాస సొసైటీ ప్రెసిడెంట్ మీద ఒక దెబ్బ వేసి నన్ను బయటికి లాగి మీరు బయటకు వస్తే కొడతామని చెప్పి బెదిరించి నన్ను బయటకు లాగేసి వాళ్ళు ఇష్టానిష్టంగా కుట్టేసరి నేను చనిపోయిన కోమాకి వెళ్ళిపోయాను. ఇక నాకు అసలు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 2 చేతులు 2 కాళ్ళు గిలకలు అన్నీ కూడా పగలగొట్టారు. ఇది దవడం ఎంత వాసి ఇప్పుడు కూడా ఇది పని చేయట్లేదు అని తీవ్రంగా కొట్టి చనిపోయే ఉద్దేశంగానే నాకు అనిపించింది. వాళ్ళని బయట రానికుండా లాక్లు వేసి వాళ్ళని కొట్టడం జరిగింది. ఆ రోజు సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే మీ మీద ఇంత టార్గెట్ చేసి ఇంత దారుణంగా దాడికి పాల్పడాల్సిన అవసరం వారికి ఏంటి? అంటే కాన్స్టెన్సీలో కొంచెం నేను 40 ఏళ్ళ పెట్టి రాజకీయాలు చేస్తున్నాను, సీనియర్ నాయకుడండి. శంకర్రావు గారికి పూర్తిగా రైట్ హ్యాండ్గా ఉంటున్నాను నేను. అదిగా కాన్స్టెన్సీ మొత్తం ఒకే యాడ్ ఉంది, అగ్రికల్చర్ మార్కెట్ యాడ్. ఆ మార్కెట్ యాడ్ చైర్మన్గా ఉన్నాను. దాని నిమిత్తంగా కాన్స్టెన్సీలో ఒక పెద్ద నాయకుడిని భయపెడితే రేపు స్థానిక సంస్థల్లో కానీ ఏట్లో కానీ వచ్చి మళ్ళీ పోలింగ్ జరపకుండా ఉంటాకి అనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ పెట్టున్నారు. మేము అజాశత్రువు కింద లెక్క నేను చెప్పుకోకూడదు. మీరు కాన్స్టెన్సీలో టీడీపీ వాళ్ళు కానీ ఎవరిని అడగండి, సాంబ్రెడ్డి గారి నైజం ఎలాంటిది, ఎలాంటి మనస్తత్వం కలిగినాడు ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ప్రతి కాన్స్టెన్సీలో ఒకళ్ళిద్దరిని భయపెడితే కనుక రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా వన్ సైడ్ చేసుకోవాలి, రాక్షస పాలన జరపాలనే ఉద్దేశంతో చేశారండి. అంటే అంతకుముందు మీకు ఏమన్నా హెచ్చరికలు ఏమన్నా ఫోన్లు చేయటం కానీ బెదిరించడం కానీ అలాంటివి జరిగినా లేదంటే డైరెక్ట్గానే అటాక్ చేశారు? ఏం జరగలేదండి, అట్లా నాకు ఫోన్లు చేయటం కానీ ఏం జరగలేదండి, ఆ హెచ్చరికలు కూడా రాలేదు. అమ్మ మీరు చెప్పండి, మీకు కాల్ వచ్చినప్పుడు మీరు ఆయన చూసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆయన ఉన్నారు? మాకు చాలా భయం వేసిందండి. ఆయన ఇంకా మాకు అసలు ఉంటారని కూడా అనిపించలేదు. ఆయన అసలు మేము అసలు ఏమి చేయలేము, కళ్ళు తిరిగి బాధపడే మాకు అర్థం కాలేదు. అసలు ఆయన విషయం చూస్తే కాళ్ళు చేతులు అసలు ఆయన నడుస్తారని కూడా మాకు నమ్మకం లేకుండా పోయిందండి. ఇప్పుడు కండిషన్ ఏంటండి, ఎలా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి? ఇప్పుడు కూడా మంచి ఏమి దిగలేరండి. ఇంకా 4 నెలల దాకా అసలు కాళ్ళు కింద పెట్టద్దు నా డాక్టర్ గారు. ఇప్పుడు కూడా మేము 4 పట్టుకొని లేపటం అన్నీ మంచం మీదే. కాళ్ళు చేతులు ఏవి పనిచేయమండి, అన్నీ టాయిలెట్ అయినా ఏవి అని అన్నీ మంచం మీద. సో ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ కూడా మనతో ఉన్నారు. ఏంటండి సాంబిరెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి? సాంబిరెడ్డి గారి పరిస్థితి 2 కాళ్ళు 2 చేతులు బాగా ఫ్రాక్చర్ అయిపోయినాయండి. ఈ ఫ్రాక్చర్ అవ్వటం వల్ల ఓన్లీ రెస్ట్లోనే, అది హీల్ అయిందాక రెస్ట్లోనే ఉండాల్సిన పరిస్థితి అండి.
ఒక 90 డేస్ వరకు బెడ్లోనే రెస్ట్లో ఉంటే అది హీల్ అయితేనే జస్ట్ బెడ్ సైడ్ కూర్చోబెట్టడానికి నడవటానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు బెడ్ రెడ్ అనగానే ఉండాల్సింది, బెడ్ మీద ఫుడ్ కానీ అన్ని ఇవ్వాల్సిన పరిస్థితి అండి. ప్రస్తుతానికి మొబిలైజ్ చేయడం, హ్యాండ్స్ లెగ్స్ మొబిలైజ్ చేయడం అట్లా ఫిజియోథెరపీ చేస్తున్నాను. సాయిభాస్కర్ హాస్పిటల్ తరపు నుంచి భూసిరెడ్డి నరేంద్ర రెడ్డి గారి ద్వారా ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తున్నాను సార్. సామరెడ్డి గారికి ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది? అపస్వర స్థితిలో ఉన్నారు సార్. తీసుకొచ్చారు, తీసుకొచ్చినప్పుడు ఏం లేదు సార్, అన్కాన్షియస్లో ఉన్నారు. తర్వాత తీసుకొచ్చినాక 1 డేకి ఏమో స్టేబుల్ కొంచెం స్టేబుల్ అయ్యారు. తర్వాత ఆపరేషన్కి తీసుకెళ్ళి డాక్టర్ గారు ఫస్ట్ 2 చేతులు చేసి 2 కాళ్ళు చేశారండి. తర్వాత 2 చేతులు ఆపరేషన్ చేశారండి. తర్వాత 2 డేస్ కావాలి కొంచెం కాన్షియస్లోకి వచ్చారు. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం కూడా ఆయన ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఫిజియోథెరపిస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఘటన సంబంధించి అయితే సామ్రెడ్డి గారు చెప్పండి. ఆ రోజున సాయిభాస్కర్ హాస్పిటల్కి నేను కనుక వెళ్ళకపోతే చనిపోయి ఉండేవాడిని. నాకు సాయిభాస్కర్ హాస్పిటల్ నరేంద్ర గారు దేవుళ్ళ కాపాడారు సార్. ఓకే, సో ఇది పరిస్థితి. సాయిభాస్కర్ హాస్పిటల్కి తను తీసుకెళ్ళడం, వెంట వెంటనే ఆపరేషన్ నిర్వహించడంతో తన ప్రాణాలతో బయటపడాలని చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం రేపుతుంది. మరికొద్దిసేపట్లో వైద్య జగన్ ఇక్కడికి రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. బిందు, ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.